फ्रेंड्स वेलकम बैक टू कृष्णवेणी किचन मैं होटल अट्ली एला तैयार चेयालो अट्टी पिंडी एला प्रिपेर चेयालो ई रोज नेनु मीकु चूपिस्तानु। बियं कावाली अटुकुलु मिनपगुल्लु शनगलु मेंतुलु ఈ గ్లాస్ తో 4 గ్లాసులు బియ్యాన్ని ఈ గిన్నెలో వేసుకోవాలి। 1 2 3 4 మూడు గుప్పెలు శనగలు కొద్దిగా మెంతులు వేసుకొని మనం మార్నింగ్ 8 9 నానబెట్టుకోవాలి। మినపప్పు మాత్రం పొద్దున పూట నానబెట్టుకోవాలి। మనం గ్రైండర్ వేసుకునే ముందు 2 గంటల ముందు నానబెట్టుకోవాలి। 4 గ్లాసులు బియ్యానికి 2 గ్లాసులు మినపప్పు పోసుకోవాలి। ఏ గ్లాస్ అయితే తీసుకుంటున్నామో ఆ గ్లాస్ తో పోసుకోవాలి। రెండు గ్లాసులు బియ్యం తీసుకుంటే 1 గ్లాస్ మినపప్పు పోసుకోవాలి। 2 గుప్పెళ్ళు అటుకులు వేసుకోవాలి। 2 గుప్పెళ్ళు అటుకులు వేసుకోవాలి। మార్నింగ్ బియ్యం నానబెట్టుకోవాలి। ఈవినింగ్ మినపప్పు అటుకులు రెండు నానబెట్టుకోవాలి। గ్రైండర్ లో ఫస్ట్ మినపప్పు వేసుకోవాలి। మినపప్పు మెదిగిన తర్వాత బియ్యం వేసుకొని ఒక అరగంట సేపు గ్రైండ్ చేసుకోవాలి। నెక్స్ట్ అటుకులు కూడా వేసుకోవాలి। మొత్తం ప్రిపరేషన్ వచ్చేసి గంట సేపు పడుతుంది పిండి మెదగడానికి। అటుకులు కూడా వేసుకోవాలి। ఇది మొత్తం మెదగడానికి చాలా టైం పడుతుంది అందుకని చెప్పేసి నేను పిండి మొత్తం మెదిగిన తర్వాత గిన్నెకు వేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను। ఈ విధంగా వస్తుంది। మనం కొంచెం పిండి ఇలా తీసుకొని కొద్దిగా మైదా పిండి ఉప్పు వేసుకొని కలుపుకొని ఉంచుకోవాలి। పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒకసారి ఇలా తుడుచుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ తుడుచుకోవాలి। పెనం మాత్రం చాలా హీట్ గా ఉంటుంది, ఇది చాలా జాగ్రత్తగా వేసుకోవాలి। ఇలా అట్లా వేసుకోవాలి। ఈ శనగలు అనేది మాత్రం నా ఓన్ క్రియేషన్ ఏనండి, నా ఆలోచనే। ఎందుకంటే శనగలు చాలా బలము, పచ్చిపప్పు వేస్తాం మామూలుగా అయితే గనక, నేను మాత్రం శనగలు వేస్తే ఎలా ఉండిద్దా అని చెప్పేసి నా ఆలోచనతో నేను ఒకరోజు వేసా చూసాము, బాగా వచ్చింది, చాలా క్రిస్పీగా వచ్చినాయి అందుకని చెప్పేసి మేము అదే కంటిన్యూ చేస్తాము। అట్లు కాలిపోయినాయి, తీసేయాలి। ఇవి చాలా రోస్ట్గా చాలా క్రిస్పీగా ఉన్నాయి అట్లు కూడా। ఇంట్లో అట్లయితే రెండు వైపులా కాల్చుకుంటాం, బయట హోటల్లో అట్లయితే మాత్రం ఒకవైపే కాలుస్తాం। పెనం చాలా హీట్గా ఉండాలన్నమాట వీరికి। ఇప్పుడు కారపొడి అట్టు ఎలా వేసుకోవాలో చూద్దాము। అట్టు వేసుకొని పైన ఆయిల్ వేసుకొని తర్వాత కారపొడి చల్లుకోవాలి। కారపొడి వేసిన తర్వాత మళ్ళీ ఆయిల్ ఒకసారి వేసుకోవాలి। ఇది కూడా కలిపోయింది, ఇది కూడా తీసేసేద్దాం। ఇప్పుడు ఉల్లిపాయ అట్టు ఎలా ప్రిపేర్ చేస్తామో చూపిస్తాము। అట్లు వేసేసుకొని ఎప్పుడు బోరింగ్గా శనగలు ఉడకబెట్టుకొని ఏం తింటాము, శనగలు మసాలా ఎలా చేసుకుంటాము, ఇలా కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట, ఎప్పుడు రొటీన్గానే కాకుండా తినేది। ఉల్లిపాయ వేసుకోవాలి ఫస్ట్, నెక్స్ట్ క్యారెట్ తురుము, కొంచెం ఆయిల్ వేసేసుకొని కొద్దిగా కారపొడి కూడా చల్లుకోవాలి। చాలా బాగుంటుంది కారపొడి చల్లితే, ఉల్లిపాయ కొంచెం నిదానంగా కాలుతుంది అన్నమాట,
కాలిపోయింది. ఇప్పుడు తీసేస్తున్నాను ఇది కూడా. చట్నీ అల్లం చట్నీతో పెట్టుకోవాలి. మాకు అల్లం చట్నీ ఎప్పుడూ ఉంటుంది కాబట్టి నేను ఇలా పెట్టుకున్నాను. జస్ట్ ఇప్పుడే ఇడ్లీ వాయించిందండి, ఉదయం 6 గంటలకు ఇది వీడియో. ఒకసారి చూద్దాము, పొగలు పొగలు కూడా బాగా వస్తున్నాయి. క్లాత్లో ఇడ్లీ ఎంతైనా ఎంతో మెత్తగా ఉంటాయి, చాలా స్పాంజ్ లాగా ఉంటాయి అన్నమాట. మెత్తగా ఇడ్లీలు చూడండి, తెల్లగా మల్లెపూలు ఉన్నట్టున్నాయి. మా నెక్స్ట్ వీడియోలో ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేస్తామో కూడా చూపిస్తాము. మినపప్పు, ఇడ్లీ రవ్వ ఎన్ని కొలతలో అన్ని చూపిస్తాను. ఇది ఇడ్లీ పిండి. మేము వేడి తగ్గకుండా ఉండటానికి హాట్ బాక్స్లో పెట్టేసి ఉంచుతామండి. ఇలా అట్లు పార్సిల్ కట్టేసి ఉంచుకుంటాము. ఇడ్లీలు కూడా ఇలా పార్సిల్ కట్టేసుకొని ఉంచుకుంటాము. చట్నీ, ఇది మా ఇల్లు, బయట ఓపెన్ ప్లేస్. చూసారు కదా ఫ్రెండ్స్, మా హోటల్లో అట్టు ఎలా ప్రిపేర్ చేస్తామో అన్ని కొలతలతో. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మా లేటెస్ట్ వీడియోస్ ఇప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్లో వస్తాయి. థ్యాంక్.